పుష్పదాస్ మున్షి గారు, వారితో పాటు ఏఐసిసి సెక్రటరీలు చౌదరి గారు, విష్ణు గారు ఏఐసిసి ప్రతినిధులుగా, పిసిసి ప్రతినిధులుగా సోదరులు మల్లు రవి గారు, సోదరులు సంపత్ గారు, సోదరులు డాక్టర్ సత్యనారాయణ గారు, రోహిత్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈరోజు మా ఇంటికి రావడం జరిగింది. వారందరూ కూడా అటు ఏఐసి నుంచి ఇటు ఏఐసిసి నుంచి ఇటు పిసిసి నుంచి మీరు పార్టీలోకి రావాలి, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి మాతో కలిసి పనిచేయాలని చెప్పి ఒక ఆహ్వానం నాకు ఇచ్చారు. నేను నా శ్రేయోభిలాషులు, నాతో ఇన్ని రోజులు కలిసి ప్రయాణం చేసిన కార్యకర్తలు వాళ్ళందరితో కూడా మాట్లాడి త్వరలోనే నా నిర్ణయాన్ని చెప్తానని చెప్పి పెద్దలు దాస్ మున్షి గారికి తెలియజేయడం జరిగింది. ఇన్ ఏ డే ఆర్ టూ ఐ విల్ టేక్ ఏ డిసిషన్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై ఫాలోవర్స్ అండ్ ఆఫ్టర్ కన్సల్టింగ్ మై వెల్ విషర్స్ అండ్ మై వర్కర్స్. నేను ఇంకా కాంగ్రెస్ పార్టీలోనే చేరలేదు, అప్పుడే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తామని ఎలా చెప్తారు? కాబట్టి ఎట్ ఐ హావ్ నాట్ టేకెన్ ఎ డిసిషన్. I have to take a decision first, then I will think. మీరు మీ క్యాడర్ కి ఏం చెప్తారు సార్? అంటే నా క్యాడర్ కు నేను మాట్లాడే విషయాలన్నీ మీకు చెప్పను కదా. బీఆర్ఎస్ అన్ని అవకాశాలు ఇచ్చినా ఒక్కొక్కరు చేజారిపోతున్నారు, కేకే విషయంలో గానీ మీ విషయంలో గానీ, అంటే ఏం జరుగుతుంది పార్టీ? ఫర్ వేరియస్ రీజన్స్ పార్టీ ఈజ్ లూజింగ్ గ్రౌండ్. ఫర్ వేరియస్ రీజన్స్ పీపుల్ ఆర్ మూవింగ్ అవే ఫ్రమ్ బీఆర్ఎస్. సో to serve the people and to do something for the constituency. ఇప్పుడు ఇదేం ఋతువు అంటే ఈ ఆకులు రాలే కాలం, ఇది శిశిర ఋతువు అంటారు. అంతేనా? శిశిర ఋతువు అంటే ఆకులు రాలతాయి. ఇప్పుడు అట్లనే మన పార్టీలో నుంచి కొన్ని పనికిరాని ఆకులన్నీ చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. పనికిరాని ఆకులు చెత్త కుప్పలు కలిసిపోతున్నాయి. ఒకటే ఉంటుంది, ఆకులు పోయినాక వచ్చేది ఏముంటుంది? చిగురు పెట్టదా పెట్టదా? మూలమంత్రం మాత్రం స్థిరంగా ఉంటుంది. ఆకులు పోయిన తర్వాత మళ్ళీ కొత్త చిగురు వస్తుంది, మళ్ళీ ఆ చెట్టు మళ్ళా వికసిస్తుంది. రేపు కూడా కొన్ని పనికిరాని కొన్ని ఆకులు పోయినట్టు కొంతమంది నాయకులు పోవచ్చు, కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. ఈ గడ్డ మీద బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం, ఈ ప్రాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. అసలు రేవంత్ రెడ్డి మాట, 2500 వచ్చిన అక్క చెల్లెలు కాంగ్రెస్ కోటేసి, 2500 రాణి అక్క చెల్లెలు కారు గుర్తు కోటేసి వెంకట్రామరెడ్డి గారిని గెలిపించండి. ఇదే మన నినాదం ఉండాలి. మంచిగా ఫోన్ పట్టుకోండి, ఒక ఇంట్లోకి పోండి, అక్క కనబడి చెల్లె కనబడ్డది అనుకో, ఇది చూపియాలి. చెల్లె 2500 పడ్డాయా? పడలే. పడాలంటే నువ్వు కారు గుద్దు, మేము అసెంబ్లీలో కొట్లాడతాం, నీ 2500 స్టార్ట్ చేస్తాం. రైతు కనబడ్డాడు అనుకో, ఏమే అన్నా నీకు 15000 పడ్డాయే, వాటికి బోనస్ వచ్చినాదే, రాలే గుద్దు కారుకు, మేము కాంగ్రెస్ అని ఈపుల గుద్ది నీకు ఇప్పిస్తాము అని చెప్పి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ముసలోళ్ళు కనబడ్డాడు అనుకో, 4000 పింఛన్ వచ్చింది ఆ తాత అని అడుగు, పడలేదనుకో, మరి కాంగ్రెస్ అనికి మరి గుణపాఠం చెప్పాలంటే నువ్వు కారుకు ఓటేయాలని చెప్పి మనం మంచిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ప్రజల్లో బాగా తీసుకుపోయి నిన్న ఇవాళ కొన్ని కార్యక్రమాలు చూస్తున్నాం. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవర్ బ్రోకర్లు పార్టీని విడిచిపెట్టి పోతా ఉన్నారు. ఇదేమన్నా కొత్తనా మనకు? తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు పట్టున 10 మంది లేకున్నా కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించిండు. రానే రాదు కానే కాదన్న తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. ఆ రోజు కూడా నమ్మినాడు తెలంగాణ వస్తుందంటే, 10 మందితో ప్రయాణం ప్రారంభించిండు, తెలంగాణ తెచ్చిపెట్టిండు మన కేసీఆర్. అదేవిధంగా